హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేషన్ కార్డులు. తెలంగాణలో రేషన్ కార్డులు ఆగిపోయి, అంటే ఇష్యూ చేయడం ఆగిపోయి చాలా రోజులు అనేది అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడో చాలా రోజుల క్రితం మనకి రేషన్ కార్డులు అనేది అయితే ఇష్యూ చేశారు. అప్పటి నుంచి మనకి రేషన్ కార్డులు అనేది లేదు. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలపై మనకి సంతకం చేసే ఫైల్పై సంతకం చేసే అవకాశం కూడా ఉంది. సో అయితే వీటన్నిటికీ కూడా మెయిన్గా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు అనమాట. ప్రతి ప్రభుత్వ పథకానికి మెయిన్గా రేషన్ కార్డు అనేది అయితే చూస్తారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ముందుగా పథకాలను అనేది అయితే అమలు చేయడానికి ఉంటుంది కాబట్టి, అవకాశం ఉంటుంది కాబట్టి. రేషన్ కార్డులు మళ్ళీ జారీ చేస్తారా అనేది అయితే చాలా మందికి సందేహం ఉంది కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డులు కీలకం కాగా, 2014 నుంచి నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కొత్త ప్రభుత్వం ప్రారంభిస్తుందనే ఆశలు అనేది అయితే ప్రభుత్వం ప్రస్తుతం ప్రజల్లో అనేది అయితే ఉండడం జరిగింది. సో హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూసుకున్నట్లయితే, హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 636,698 కార్డులు, అలాగే MDCLRR లో 7.8 లక్షలు, వికారాబాద్ లో 2 లక్షలకు పైగా రేషన్ కార్డుల దారులు అయితే ప్రజెంట్ ఉన్నారు. పాత కార్డులో మార్పు చేర్పులపై హైదరాబాద్ లో 128,205 దరఖాస్తులు రాగా, ఇందులో 74,802, అలాగే రంగారెడ్డిలో 50,000, MDCLలో 40,000 పెండింగ్ లో అయితే ఉన్నాయి. మొత్తం కనుక చూసుకున్నట్లయితే 636,698 మనకి చూసుకున్నది పెండింగ్ లో, చాలా వరకు పెండింగ్ లో ఉండడం జరిగింది. సో వీటన్నిటిని కూడా పెండింగ్ నుంచి అప్రూవ్ చేసి రేషన్ కార్డులు జారీ చేస్తారా, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకి కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్లు అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని వీడియోని లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.